స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే రూట్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా బంద్ చేపట్టాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అచ్చెన్నాయుడు సూచించారు. మరోవైపు చంద్రబాబుకు 22వ తారీఖు వరకు రిమాండ్ విధించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీలో 144 సెక్షన్ విధించారు. చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు కోర్టు జడ్జ్ హిమబిందు. ఈ నెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. తీర్పు తర్వాత చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు చంద్రబాబు. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. బాబును జైలుకు తరలించకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని, దాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని కోరారు. ఇక రెండవది, బాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు గల సెల్ను కేటాయించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. 2 పిటిషన్లను తిరస్కరించారు న్యాయమూర్తి. ఏసీబీ కోర్టు ఆవరణలో చంద్రబాబును కలిశారు ఆయన భార్య భువనేశ్వరి. కోడలు బ్రాహ్మణి ఇద్దరూ కలిశారు. చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో బాబును కలిశారు భువనేశ్వరి. కలిసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యారు.